దేవుడు తన బిడ్డలైన వారికి ఘోర నష్టముల మీద జయమునిస్తాడు. ఘోరంగా నష్టపోయావు, లక్షల రూపాయల అప్పుల పాలైపోయావు, నీకు నాస్తంతా పోయింది, ఆత్మీయంగా నష్టపోయావు, శారీరకంగా నష్టపోయావు, అయినా దేవుడు అంటున్నాడు, నేను మరలా తిరిగి నీకు ఇస్తాను. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:35-37 వరకు చూస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైనా, ఉపద్రవమైనా, ఖడ్గమైనా ఏది కూడా మనలను ఎడబాప నేరదు. ఘోరంగా నష్టపోయావు కానీ నువ్వు దేవునికి దూరం కాలేదు. హల్లెలూయా. ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పట్టుకున్నాడు. శ్రమల్లో, బాధల్లో దేవునికి దూరం అయిపోకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. కనుక ఆయన ప్రేమ నుండి ఆయన నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమ నువ్వు రుచి చూచావు. కనుక ఆ ప్రేమ, ఏ శ్రమ, ఏ బాధ కూడా దేవునికి నిన్ను ఎడబాటు చేయజాలదు. హల్లెలూయా.